కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం గాజులు తిన్న ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న వ్యవసాయ పంటలు 10 రోజుల్లో చేతికి వస్తుందన్న తరుణంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా గాజులు తిన్న ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేయడంతో ఈ ప్రాజెక్టు కింద ఉన్న పంటల పొలాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి పంట వచ్చే సమయంలో ఈ విపత్తు మా కష్టాన్ని నాశనం చేసిందని, దీనిపై లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయానని వాపోయారు. ప్రభుత్వమే మా ఆవేదన అర్థం చేసుకుని సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా పేరు రామయ్య, గోనగండ్ల. ఈ గాజలిన్న ప్రాజెక్టు నిండిన వలన ఒక 4 ఎకరాలన్నర బుడ్డలు, 3 ఎకరాలు ఉల్లిగడ్డ పంట 3 నెలలు అయింది. పంట చేతికి వచ్చే టైంలో ఒక 10 దినాలు ఉంటే అయిపోతుండే. అంత లోపల డ్యాము నిండిన వలన మేమంతా కన్నగా నష్టపోయినాము. మమ్మల్ని ఏమన్నా ప్రభుత్వం ఆదుకునేది ఏమన్నా ఉంటే మాకు కొంచెం సాయం చేసి ఏదో తలుచుకుంటాం. మేము రైతులము ఏదో దాంట్లో బతకాలని వేసుకునేటివి. అది అనుకునకుండా డ్యామ్ నిండిన వల్ల నాశపోయినాము. ఇప్పుడు ఈ 3 సార్లు 4 ఇది 4వ దినం గేట్లు ఎత్తడంలా.